గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారాల ఎదురు మెట్లుండొచ్చా లేదా అందులోనూ హౌస్ లోపల ఉన్నటువంటి మెట్లు ఏవైతే మనకి డూప్లెక్స్ మెట్లు ఉంటాయో ఆ మెట్లు ఉండొచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇక్కడ ఒక ఆర్చి ఉంది ఆర్చి ఎదురు ఇక్కడ మెట్లు ఉన్నాయి పైన డూప్లెక్స్ హౌస్ తీసుకోవడం జరిగింది పైన బెడ్రూమ్స్ ఇలాగా ఉంటాయి కదా మనకి కింద లివింగ్ పైన బెడ్రూమ్స్ ఉంటాయి కింద లివింగ్ డ్రాయింగు హాలు కిచెన్ ఇటువంటి ఉండి పైన బెడ్రూమ్స్ ఉంటుంటాయి ద్వారాలు ఎదురు ఇలాగ మనకు మెట్లు రావడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే అనుకున్నటువంటి ఏ పనైనా సరే సకాలంలో పూర్తి కాదు దాదాపుగా ఇవి ఇన్సైడ్ ఉంటే అంటే మన హౌస్ లోపల మన ఎంట్రన్స్ ఎదురుగా ఇలా అడ్డంగా వచ్చినప్పుడు ఇలాగ అడ్డంగా మనకు మెట్లు వచ్చినప్పుడు దాదాపుగా జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే మ్యాక్సిమం మనకు అనుకున్న పనులు కాకపోవడం శుభకార్యాలు కొన్ని ఆగిపోవటం లేటు కావటం అన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా ఎక్కువగా పెండింగ్లో ఉంటుంటాం ఇటువంటి అన్ని సందర్భాల్లో కూడా మనకి ఏదైనా సరే పని అనేది లేటు అవ్వటం ఎక్కువగా ఉంటుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మెట్లు వచ్చినటువంటి ప్లేస్ను బట్టి ద్వారం వచ్చినటువంటి ప్లేస్ను బట్టి సివియర్ కేస్ స్టడీస్ కూడా కొన్ని మనం చూడడం జరిగింది ఎక్కువగా ఇబ్బందులు కలగడం ఆరోగ్య రీత్యా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా మనిషి ఇబ్బంది పడినటువంటి స్టడీస్ కూడా మనం కొన్ని చూడడం జరిగింది కాబట్టి ఏంటంటే హాల్లో వచ్చినప్పుడు ఈ మెట్లు ఎక్కడున్నాయి ఎంట్రన్స్ ఎక్కడుంది ఇవి రెండు హిట్టింగ్ కానీ లేదా మనకి ఎదురుగా వచ్చినప్పుడు ఆ ప్లేస్ ఎక్కడుంది ఇవన్నీ కూడా మనకి అన్ని అంశాల దృష్టిలో పెట్టుకొని రిజల్ట్ అనేది ఉంటుంది మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడున్నా సరే ఇంటి యొక్క యజమానికి ఇంటి లోపల ఉన్నటువంటి మెట్లు ద్వారాల ఎదురుగా వచ్చినప్పుడు ఏంటంటే మ్యాక్సిమంగా పనులన్నీ ఆగిపోతుంటాయి శుభకార్యాలు మనకి తొందరగా కాకపోవటం లేట్ అవ్వటం ఎక్కువగా కూడా మనం ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసిన విషయాలు ఇవి ఇవే మెట్లు ఉత్తరంలో ఉండి ఈశాన్యం ద్వారానికి తినకుంటే బలమైన ఆర్థిక నష్టం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంటాయి మెట్లు దక్షిణంలో ఉన్నాయనుకోండి మనకి బ్యాడ్ రిఫరెన్స్ రావటం తర్వాత కొంత ప్రశాంతత లేకపోవటం ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట మనకి ఏదైతే ఒక విలువ ఒక గుర్తింపు ఉందో అవి తగ్గిపోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది అంటే ఎవరు కూడా మనకి అంత విలువనిచ్చేటువంటి ఇది కనిపించదు దాదాపుగా విలువ కొద్దిగా తగ్గినటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఈ విలువ అనేది తగ్గుతుందో మనకి ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ ఇవ్వరో ఆటోమేటిక్గా మనకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని లావాదేవీలు ఇవన్నీ డౌన్ అయిపో డౌన్ అయిపోవటం మనకి ఏదైతే కొన్ని పనులు కావాలో ఆ పనుల దగ్గర పెండింగ్ అయిపోవడం ఇటువంటి అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా కాబట్టి ఏంటంటే ఈ మెట్లు ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే ప్లేస్మెంట్ని బట్టి ఎక్కువగా రిజల్ట్ ఉంటుంటుంది కాబట్టి ఏంటంటే ఇంట్లో డూప్లెక్స్ మెట్లు ఉండడం అన్ని రకాలుగా చూసుకొని దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది ఫైనల్ రిజల్ట్ అనేది ఉన్నటువంటి ప్లేస్ని బట్టి ఉంటుంది బేసిక్ రిజల్ట్ వచ్చేసి పనులు అనేవి లేటుగా అవ్వటం అనేది ఎక్కువగా మనం చూసినటువంటి స్టడీస్ అనుకున్న పనులు కాకపోవటం అనేది గోల్స్ రీచ్ కాకపోవటం అనేది మనం చూసినటువంటి స్టడీస్ ఇప్పుడు దాకా అన్నీ కూడా ఇవే మెట్లు మనకి బయట ఉన్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో చేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది అంటే మన ఇంటి ఎదురు మెట్లు ఏదైతే మన ఎంట్రన్స్కి ఎదురు ఆపోజిట్ హౌసెస్ యొక్క మెట్లు ఉంటాయో అవి పిల్లర్లు కావచ్చు మెట్లు కావచ్చు చెట్లు కావచ్చు ఏవైనా సరే ఇలాగున్నప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఎట్లీస్ట్ మనం బయట కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం లేకపోయినా ఇటువంటివి హౌస్ లోపల ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి ఐదర్ స్టెప్స్లో అయినా కరెక్షన్ తీసుకోవాలి లేదా ఎంట్రన్స్లో అయినా కరెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అది కేస్ స్టడీని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అది చూసుకొని దాని ప్రకారం చేసుకోవాలి కాబట్టి ఏంటంటే బయట దోషాలని దాదాపుగా ఇవాళ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేంజ్ చేయలేము బయట ఉన్నటువంటి మెట్ల దోషాలు బయట ఉన్నటువంటి కరెంటు పోల్ దోషాలు కావచ్చు బయట ఉన్నటువంటి అవతల వైపు ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రహరీగోడ దోషాలు కావచ్చు ఆపో ఆపోజిట్లో ఉన్నటువంటి ఇళ్ళ యొక్క మెట్ల దోషాలు కావచ్చు పారు దోషాలు కావచ్చు మనం ఏ విధంగా కూడా చేయలేము మనం కొత్తగా కిను కట్టుకుంటున్నట్లయితే దాని ప్రకారం ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు కానీ మనం కట్టుకున్నటువంటి ఇంటి నిర్మాణాన్ని తర్వాత కొత్తగా వాళ్ళు కట్టుకున్నప్పుడు వచ్చిన దోషంని మనం ఏమీ చేయలేము దానికోసం మనం ఇంటి మొత్తాన్ని కూడా సరిచేయలేము కాబట్టి ఆలోచించండి దాని ప్రకారం స్టెప్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఆలోచించండి అందుకే మనం హౌస్ ప్లాన్ తీసుకునేటప్పుడే ఆపోజిట్లో కనుక లేఅవుట్స్లో అయితే ప్లాట్లు వచ్చేస్తుంటే కొంత ఐడియా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఓపెన్ సైట్లు ఉంటుంటాయి ఓపెన్ సైట్లు ఉన్నప్పుడు అర్థం కాదు అక్కడ మధ్యలో రెండు మూడు ఇళ్ళు ఉంటే మాత్రం మళ్ళీ కొద్దిగా అవగాహన అనేది రావడానికి అవకాశం ఉంటుంది అక్కడ మనకి వాళ్ళు మెట్లు తీసుకోవచ్చు ఇన్ జనరల్గా వేలో కూడా ఆలోచించిన ఎక్కడ ద్వారాలు వస్తాయి ఎక్కడ మెట్లు వస్తాయి అన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొద్దిగా ఏదైనా చేసుకోవచ్చు అదే ఇప్పుడు మనం ఎక్కువగా కూడా అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే కొంతమంది ఇవన్నీ ఉండకూడదు ఉండకూడదు బయట దోషాలు మన ఇంటికి ఉండకూడదు బయట దోషాలు ఉండకూడదు బయట ఆపోజిట్లో ఉన్నటువంటి హౌస్ యొక్క ప్రహరీ దోషాలు మనకు ఉండకూడదు ద్వారాల దోషాలు మనకు ఉండకూడదు ఇవన్నీ కూడా అంశాలు చెప్తున్నారు కానీ వాటి కరెక్షన్ ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం కొత్తగా కట్టించుకునే ఇంటి కట్టించుకునే ఇంటి నిర్మాణానికి అయితే మనం వాటి ప్రకారం ఫాలో అయ్యటానికి అవకాశం ఉంటుంది కానీ మనం కట్టుకున్న తర్వాత ఆపోజిట్లో కొత్తగా హౌస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి దోషాన్ని మనం తీసేయాలంటే కుదరదు అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి మన వీక్షకులందరూ కూడా అంతేగాని వాటిని చెప్పేసి డౌట్ రైస్ చేసి వదిలే వదిలేసే ఇది కరెక్ట్ కాదు ఏదైనా ఒక సైషన్ ఇస్తే బాగుంటుంది కానీ దానికి సంబంధించి డౌట్ రేజ్ చేసి వదిలేస్తే ఎట్లా ఉంటుందంటే అనవసరంగా మనసులో గిలిపెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఏంటంటే బయట దోషాల కంటే కూడా ముందు ఇంటిలో ఉన్నటువంటి దోషాలని మనం క్లియర్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తే బయట దోషాలు ఏమన్నా పదవుల్టి ఉంటే చేసుకోవచ్చు లేదనుకోండి వాటికి సంబంధించి చిన్న చిన్న రెమెడీస్ ఉంటే మిర్రర్ పెట్టడం కానీ లేకపోతే చిన్న చిన్న యంత్రాలు వేసుకోవడం కానీ ఏవైనా సరే లేదా కొద్దిగా నడక మార్చుకోవటము ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటుంటాయి వాటి ప్రకారం ఏదైనా ఒకటి స దాంట్లో సరిపోయేటువంటి సజెషన్ ఏదైనా ఉంటే ఒక సజెషన్ తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కాబట్టి ఏంటంటే మన వీక్షకులు ఎవరైనా సరే ఇలాగ మెట్లు కానీ ఏదైనా సరే మనకు లోపల ఎంట్రన్సెస్ ఎదురుగా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అది ఎలా తీసుకోవాలి ఏంటనేది గురువుగారి ఆధ్వర్యంలో సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో కన్సల్ట్ అయ్యి వాళ్ళని కనుక్కొని చేసుకుంటే ఏంటంటే మంచి రిజల్ట్స్ పొందుతారు మనకి చెడు రిజల్ట్స్ అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్స్ రాబోయినా పర్వాలేదు కానీ దాని నుంచి మనం నష్టపోకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ సన్నిహితులకి గ్రూప్ మెంబర్స్కి సోషల్ మీడియాలో కానీ ఫే వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సరే మన వీడియోని అన్ని ఆల్ సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయండి తద్వారా మీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్